సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్. ఇంగ్లాండ్ జట్టు విధ్వంసకర ఆటగాడు రాజస్థాన్ రాయల్స్ స్టార్ ఓపెనర్ జోస్ బట్లర్ తన ఆల్ టైమ్ ఐపీఎల్ బెస్ట్ ఎలెవెన్ జట్టును ప్రకటించాడు. ఈ జట్టులో ఓపెనర్లుగా తనతో పాటు భారత సీనియర్ ఓపెనర్ ముంబై ఇండియన్స్ సారథి రోహిత్ శర్మను ప్రకటించాడు. ఇక మూడో స్థానంలో టీమిండియా కెప్టెన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీని ఎంపిక చేసిన బట్లర్ నాలుగో స్థానంలో ఆర్సీబీ హాట్ హిట్టర్ ఏబీ డివిలియర్స్ను, ఐదో స్థానంలో చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేందర్ సింగ్ ధోనీలను ఎంపిక చేశాడు. ధోనీని ఎంతగానో అభిమానించే బట్లర్ వికెట్ కీపర్ కమ్ బ్యాట్స్మెన్గా మహీకి జట్టులో చోటు కల్పించాడు. ఇక తన జట్టులో ఆల్రౌండర్ల విభాగంలో చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ ఆటగాడు రవీంద్ర జడేజా, ముంబై ఇండియన్స్ విధ్వంసకర వీరుడు కీరాన్ పోలార్డ్లను ఎంపిక చేశాడు. ఇక బట్లర్ తన బౌలింగ్ దళంలో పేస్ విభాగాన్ని టీమిండియా పేస్ గుర్రం బూమ్రా, స్వింగ్ స్టార్ భువనేశ్వర్ కుమార్, యార్కర్ కింగ్ లసిత్ మలింగాలను ఎంపిక చేశాడు. ఇక స్పిన్ విభాగంలో రవీంద్ర జడేజాకు తోడుగా భారత మాజీ స్పిన్నర్ టర్బోనేటర్ హర్భజన్ సింగ్ను ఎంపిక చేసుకున్నాడు. అయితే బట్లర్ ఎంపిక చేసిన జట్టులో ఐపీఎల్లో పరుగుల వరద పారించిన పంజాబ్ కింగ్స్ విధ్వంసకర ఆటగాడు క్రిస్ గేల్, సన్ రైజర్స్ హైదరాబాద్ మాజీ సారథి వార్నర్, చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ బ్యాట్స్మెన్ సురేష్ రైనా, ఢిల్లీ క్యాపిటల్స్ స్టార్ ఓపెనర్ శిఖర్ ధావన్లకు చోటు దక్కలేదు.